భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఆశాజీవే అన్నాడు ఒక మహాకవి. నిజమే, ఒకరికి డబ్బాస్ ఉంటుంది, ఒకరికి పరపతాస ఉంటుంది, ఒకరికి ఆస్తి ఆశ ఉంటుంది. మనందరూ ఇలా ఆశపడుతూ మన లైఫ్ని లీడ్ చేస్తూనే ఉంటాం, కానీ చివరికి మనకేం మిగులుతుంది? ఈరోజు మనం అలాంటి ఒక గొప్ప ఫిలాసఫికల్ బుక్ గురించే మాట్లాడుకోబోతున్నాం. అదే బుచ్చిబాబు చివరకు మిగిలేది. వెల్కమ్ టు టామ్టామ్ బుక్స్. నేను మీ నాని. కాలంతో పరిగెడుతూ వెళ్ళాలని ఒకళ్ళు అంటారు, ఇంకోళ్ళు వచ్చి కాలంతో పరిగెడుతూ పోతుంటే విలువైన కాలాన్ని మిస్ అయిపోతామని ఒకళ్ళు అంటారు, ఇంకోళ్ళు వచ్చి కాలంతో పరిగెడుతూ వెళ్తున్నావు కానీ దేని గురించి పరిగెడుతున్నావా అని ఇంకొకళ్ళు అడుగుతూ ఉంటారు. మనం ఎంత పరిగెట్టినా చివరికి ఒకదానికోసం పరిగెడుతూ ఉంటాం. ఆ చివరికి ఒకదానికోసం ఏంటి, చివరికి ఏం మిగులుతుంది అనేదే ఈ బుక్ అన్నమాట. మిగలడం అనే దాని గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వచ్చే ప్రశ్న ఏంటో తెలుసా? ఏం మిగులుతుంది అని. దాని తర్వాత వచ్చే ప్రశ్న ఏంటో తెలుసా? ఎవరికి మిగులుతుంది అని చెప్పి. అప్పట్లో విపరీతమైన క్యాస్టిజం ఉండేది. కులం వాడు, కులం తక్కువ వాడు, కులం లేనివాడు ఇలా ఉండేది. కులం లేనివాడు అంటే అసలు మనుషులతో సంబంధమే లేదనమాట వాడు. అలాంటి టైంలో వేశ్య అంటే ప్రాస్టిట్యూషన్ అనేది కూడా ఇంచుమించు అలాంటిది అనమాట. అంటే అది అప్పర్ క్యాస్ట్ వాడైనా ఎవరైనా సరే ఆ 5 నిమిషాల సుఖం కోసమే ఆ వేశ్యను ఉపయోగించుకుంటాడు. ఆ 5 నిమిషాల సుఖం అయిపోయిన తర్వాత మళ్ళీ కులం గుర్తొచ్చేస్తుంది అనమాట వీళ్ళందరికీ. ఇలాంటి టైంలో ఒక అప్పర్ క్యాస్ట్ డాక్టరు ఒక వేశ్య ప్రేమలో పడతాడు. ఆ వేశ్య నువ్వు డబ్బులు ఇస్తేనే పని, లేదంటే లేదు. అంటే ఎందుకంటే తన లైఫ్ స్టైల్, తన జీవన విధానం తనకు అదే నేర్పించింది కాబట్టి తను ఆ ధోరణిలో ఉంటుంది అనమాట. సో ఇలా వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చివరికి వీళ్ళకే మిగిల్చింది. మరి అప్పట్లో ఆ సమాజం వీళ్ళ ప్రేమను యాక్సెప్ట్ చేసిందా లేదా ఎదురెళ్ళిందా? ఎదురెళ్తే ఆ సమాజానికి ఏం మిగిలింది? ఎదురెళ్ళి ప్రేమించిన డాక్టర్కి చివరికి ఏం మిగిలింది? సో ఎవ్రీథింగ్ ఇంక్లూడ్స్ దిస్ అనమాట. అంటే లైఫ్లో మనం ఒక పర్పస్ వెనకాల పరిగెడుతూ ఉంటాం, కానీ చివరికి ఏం మిగిలింది అనేదే బుచ్చిబాబు గారి చివరికి మిగిలేది పుస్తకం అనమాట. విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగల పుస్తకంలో ఏం మిగులుతుంది అనే దాని గురించి మాట్లాడారు. చివరికి మిగిలేది విశ్వమే అంటాడు విశ్వనాథ సత్యనారాయణ. అసలు చలంగారు అయితే ఏమంటారంటే చివరికి మిగులుతుంది అనుకోవడమే భ్రమ అంటారు చలంగారు. యాక్చువల్గా చలంగారు ఆయన మ్యూజిక్స్లో ఒకనొక సందర్భంలో ఇది మెన్షన్ చేశారు కూడా, చివరికి మిగులుతుంది అనుకోవడం ఒక భ్రమ అని చెప్పి. కానీ చివరికి ఏం మిగులుతుంది అనేదే ఈ బుక్ యొక్క మెయిన్ సారాంశం అనమాట. ప్రతి ఒక్కళ్ళకి లైఫ్లో ఒక్కసారన్నా చదవండి అని నేను రికమెండ్ చేసే పుస్తకమే బుచ్చిబాబు గారి చివరకు మిగిలేది అనే పుస్తకం అనమాట. ఇంకో వీడియోలో ఇంకో గొప్ప పుస్తకం గురించి మాట్లాడుకుందాం. అండ్ దిస్ ఈజ్ నాని. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టామ్ టామ్ బుక్స్. దిస్ ఈజ్ నాని సైనింగ్ ఆఫ్.